ఐస్ ఎక్కడ ఉందో రమ్మని చెప్పు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైస్ చైర్మన్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. కాకి ముబారక్ కళ్యాణ్ నక్షత్రంలో కేసీఆర్ గారు పథకాలు ప్రవేశపెట్టారు. ఇవాళ కాకి ముబారక్ మరియు కళ్యాణ్ నక్షత్ర చెప్పులు అందజేయడం జరుగుతుంది. వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అందుబాటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చెక్కు అందుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. చాలా మంచి స్కీము అని నేను మీ అందరికీ నేను తెలుపుతున్నాను. ప్రతి పేదవారికి వాళ్ళందరికీ కూడా ఈ 116 కానుకగా ఇచ్చినందుకు మన గవర్నమెంట్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండగలగడానికి ఈ 116 కూడా ప్రతి పేదింటి బిడ్డకు కట్నం కింద కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచు. ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికేయులకు కూడా నమస్కారం తెలుపుచు. ముగిస్తున్నా. పెద్దలు, గౌరవనీయులు, మన పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన అన్నయ్య గారు, మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులు మా సోదరి మనందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున్న మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ఎన్నో వ్యాయం ప్రయాసాలతో ఎంతో కష్ట నష్టాలతో కూడుకున్నది. అలాగే ఒక పేదింటి తండ్రికి ఆడపిల్ల పెళ్ళి అనేది గుండెల మీద భారంగా మారిన తరుణంలో మానవతావాది మానవ సేవకి అంకితమైన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2014 అక్టోబర్ 2 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే స్కీమ్ని ప్రారంభించారు. దీనికి ఎంతో అభినందనీయం. అలాగే దీనికి మా కృతజ్ఞత అభివందనాలు. ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఎంతోమంది లబ్ధిదారులకు ఈ స్కీమ్ ద్వారా అందుతున్నాయి. అలాగే మన కేసీఆర్ గారు ఒక తండ్రిగా, ఒక ఇంటి పెద్ద కొడుకుగా, ఒక అన్నగా ఆలోచించి ఎంతోమంది సోదర సోదరిమణులకు, మన సోదరిమణులందరికీ డబ్బులు అందజేస్తున్నారు. 2014 నుంచి మొదటిగా 51,000తో స్టార్ట్ అయింది. తర్వాత 2016 నుంచి అది 75,116 అయింది. ఇప్పుడు 116,000 రూపాయలు అందజేస్తున్నారు మన పెద్దన్న సోదరిమణులందరూ. మన వారికి రుణపడి ఉండాలి. ఇక్కడ మన జగిత్యాలలో మానవ సేవ పరమావధిగా పనిచేస్తున్న మన అన్న, మన పెద్దన్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఈ ప్రోగ్రామ్ కొనసాగిస్తున్నారు. అన్న, మీకు మా సోదరిమణులందరి తరఫున కృతజ్ఞతలన్నా. అలాగే మనం అందరం ఓట్లేసుకొని మన అన్నని గెలిపించుకున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన సోదరిమణులందరికీ చెక్కులతో, ఒక్క చేతులతో నేను ఎలా పంపించాలి నా చెల్లెళ్ళందరినీ, నా ఆడపడుచులందరినీ అని అన్న భావించి చీర కట్నంగా అందజేస్తున్నారు మన అన్న. అన్న, మీకు మా కోసం ఇంత చేస్తున్నారు, మేము మీకు ప్రతిగా ఏమి ఇవ్వగలం? ఒక మాట తప్ప సోదరిమణులం మనమంతా అన్నగారికి ఒక మాట ఇవ్వాలి. అన్న, మీ ప్రతి అడుగులోనూ మేము మీతో పాటు ఉంటాము, మా సహాయ సహకారాలు అన్నీ మీకు అందజేస్తామన్నా అని మాటిద్దాం మనం ఈ సభాముఖంగా. అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మళ్ళొకసారి మా సోదరిమణులందరి తరఫున కూడా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. చిన్నారులకు బిడ్డలకు పెళ్లి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనమావలాగా ఇచ్చే కట్నాన్ని స్వీకరించకొచ్చిన పలువులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జగిత్యాల పట్టణ ప్రథమ పౌరురాలు, నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి ప్రవీణ్ గారికి, వైస్ చైర్పర్సన్ కేసీఆర్ గారు
మా ఎమ్మెల్యేలకు నిజంగా చెప్పాలంటే ఒక భాగ్యం కల్పించింది. ప్రతి కళ్యాణలక్ష్మి చెక్ వచ్చే విధంగా ముందే వెరిఫికేషన్ మా దగ్గర పంపించడం, మా చేతుల మీద ఇప్పించే విధంగా ఆర్డర్ ఇచ్చి మా చెల్వ కంజీన్ చేసిందని చెప్పి నేను ఈ సభాముఖంగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని అబద్ధాలు చెప్పేదో పెళ్లి చేయందు, అంటే పెళ్లి ఆడపిల్ల పెళ్ళి అంటే అంత కష్టం కాబట్టి, మరి అట్లనే ఆర్థికంగా డబ్బులు లేక కూడా ఎంతోమంది పెళ్లి చేయలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు 4 రూపాయలు దొరకగానే ఆడపిల్లకు 15 రాగానే కూడా మన వాళ్ళు దానివల్ల పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే మన పెళ్లి 10 రూపాయలు దొరుకుతుంది లేదు, లేకపోతే ఆ పిల్లగారు దొరుకుతలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ బాల్య వివాహాలు చిన్నప్పుడే జరగద్దు అని చెప్పి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అదేవిధంగా అమ్మాయికి అయితే అదేవిధంగా 21 సంవత్సరాలు నిండిన తర్వాత అబ్బాయికి అది కూడా మళ్ళీ ఏ కోర్టుకు పోయినా విడాకులు అట్లాంటి ఇట్లాంటి అమ్మాయిలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేయించిన తర్వాత ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఆడబిడ్డల గురించి మన ముఖ్యమంత్రి గారు అంత గొప్పగా ఆలోచించారు. ఇంతకుముందు చెప్పినట్టు మొట్టమొదటిగా దళితులకు అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు షాది ముబారక్ పథకం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఓ 50,000 సే 75,000 అది 1,00,000 రూపాయలు ధర గరీబ్ లడికంకు బహుత్ ఫైదా ఓరే ఔర్ ఏ షాది మేము ఆపు ఏ సాథ్ దే రే ఏ గరీబ్ ఆదమికి 1,00,000 రూపాయలు మేము ఏ షాది భీ కర దే సకతే సీఎం సాహబ్కు ఎంత అచ్చా స్కీమ్ ఇంప్లిమెంట్ కర్నే కా సోచా దునియా మే కహాన్ భీ నహీ ఏ ముల్క్ మే కిసి భీ సర్కార్ కిసి భీ రియాసత్ మే 1 రూపాయ భీ 1,00,000 రూపాయలు షాది కరత నహీ దే రే ఏ తెలంగాణ సర్కార్ తెలంగాణ రియాసత్ మే 1,00,000 రూపాయలు స్కీమ్ దే రే వైజీ కేసీఆర్ కిట్ ఉంది ఓ భీ ఏ తెలంగాణ మే ఇచ్చే ఏ కేసీఆర్ కిట్ మరి దేశం మొత్తం ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డకు పెళ్లి చేస్తే 5,000 ఇచ్చినట్టు లేరమ్మా, పెళ్లి చేసుకుంటే 5,000 అడిగితే అడ్రస్ కూడా దొరకడం అండి పక్కన. అటువంటి పరిస్థితులు మన కేసీఆర్ గారికి ఎలా 1,00,000 రూపాయలు చెక్కిస్తున్నారు. మరి ఈ రకంగా ఈ స్కీమ్ ఇక్కడ చేస్తా ఉన్నాం, మీ అందరికి తెలుసు. మీరందరూ కూడా మీ పిల్లలు పెళ్లి చేసిన తర్వాత ఏమనుకుంటాం, ఈ ఆడేళ్ళకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఆ సమయాన్ని బట్టి మళ్ళీ మంచిగా పిల్లలు కావాలనుకుంటాం. అందరు మీ అందరూ తాతలు నాన్నలు కావాలనుకుంటారు కదా, అమ్మమ్మ తల్లులకి ఇస్తుంది చెక్కు. మరి దానికోసం మన సర్కార్ దవాఖానలో ఒక్క డాక్టర్ ఉంది మహిళా డాక్టర్, ఇవాళ 5 మహిళా డాక్టర్లు 4 పిల్లల డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లను ఏర్పాటు చేయడమే కాదు, అక్కడ ప్రసూత అయిన తర్వాత విడతలుగా 12,000 రూపాయలు మగపిల్లవాడైతే అమ్మాయి అయితే 13,000 రూపాయలు ఇచ్చి సూట్ కేసు నిండా బట్టలు సబ్బు పౌడరు నూనె ఆఖరుకు ఆఖరు తొందరకు గిలగిల బొమ్మ కూడా పెట్టిస్తుంది కేసీఆర్ సార్. దోమగుట్టం కూడా మచ్చడదారు కూడా పెట్టిస్తుంది, మరి మీరు చూసి కావచ్చు దోమగుట్ట కూడా మచ్చడదారు. అంటే ఇంత మంచి పథకాలు కేసీఆర్ గారు మహిళల కోసం ఏర్పాటు చేసింది. ఇవన్నీ చేస్తే ఇక రాజకీయం మొన్నదానికి ఎలక్షన్లు అయిపోయి మాట్లాడి దమ్మచ్చింది. కానీ కొందరికి ఎప్పుడు విమర్శించడం కేసీఆర్ గారిని ఎట్లా విమర్శించాలనేది పని. ఆఖరికి ఏదో యాక్సిడెంట్లో గెలిచి ఢిల్లీ పోయి ఆడ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది విమర్శించే టైం కాదు, కానీ ఇంత మంచి స్కీమ్ ఉంటే ఢిల్లీలో విమర్శిస్తే బాధ అనిపించింది కాబట్టి ఈ ఒక్క మాట చెప్పినా. అంతకంటే ఇది రాజకీయాల టైం కాదు. ఇంతకుముందు చెల్లె కొత్తగా చైర్మన్ గెలిచారు, అందరు కౌన్సిలర్ గెలిచారు, మరి బాగా తిరిగి అందరం కలిసి గెలిచాం కాబట్టి మరి ఏం చేద్దాం జయించాలని మేము ఏమి చేయగలుగుతాం అంటే జగిత్యాల అభివృద్ధికి మన అందరం కలిసి నడుస్తారు. అదే మీరు ఇచ్చిన మా కానుక, మనందరం ప్రజలకు ఇచ్చే కానుక. ప్రజలందరూ కూడా గొప్పగా నమ్మి మీ అందరినీ కౌన్సిలర్గా చైర్మన్గా గెలిపించారు, జగిత్యాల అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు, జగిత్యాల పట్టణం పరిశుభ్రంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు, జగిత్యాల పట్టణం రేపటి కరీంనగర్తో పోటీ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా యువతి యువకులు ఇక్కడ గెలుస్తున్నారు, మీరందరూ కూడా మనందరం కూడా కలిసి నేను ముందుంటే మీరు వెనకాల, మీరు ముందుంటే నేను వెనకాలండి, ఈ పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం వేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసిన తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బందికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుడు సంబంధిత సర్పంచ్ ఎంపీసీ ఆర్మూల రోజా సిలివేరి లక్ష్మి సిలివేరి లక్ష్మి మాదాసి అంజమ్మ పుల్లి లక్ష్మి గారు చుక్కా లక్ష్మి
ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ గారు కూడా రావాలి. రౌతు భాగ్య బెనిఫిషియరీస్ అందరు ఇక్కడే ఉండాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది. బెనిఫిషియరీస్ అందరూ ఇక్కడే ఉండాలి. రౌతు భాగ్య పునుగోటి జనజ గారు అస్నాబాద్కి సంబంధించి సర్పంచ్ ఎంపీటీసీ వారు జాయిన్ కావాలి డిస్ట్రిబ్యూషన్లో. పునుగోటి జనజ ధర్మపురి తిరుమల గారు వాళ్ళు చెప్పిన బెనిఫిషియరీ చెప్పిన వారికే వేసుకున్న వార్డు నెంబర్ దయ్యాల అంజలి గారు గాజీకి దేవన్ దేవేంద్ర దయ్యాల అంజలి గారు గాజీకి దేవేంద్ర గాజీకి దేవేంద్ర మందుల లక్ష్మి గారు గాజీకి దేవేంద్ర ఐలీని రూప గారు ఐలీని రూప గారు ఆది ఆది విజయ గారు వాగిలాన విజయ గారు ఉల్లంగుల జమున గారు థర్డ్ వార్డు సంబంధించి వేములవాడ నాగలక్ష్మి థర్డ్ వార్డు లక్ష్మి తిరుపల్లి భారత తిరుపల్లి భారత షేక్ రహీమ జాగేరి సుజాత ఫిఫ్త్ వార్డు ఐదో వార్డు సంబంధించి వేది సరి సరిత మెన్నేని వనజ గారు కొండూరి ప్రమీల గారు ఆరో వార్డు సమని శ్రీరామోజుల శ్రీరామోజీ నిర్మల గొరుసు లక్ష్మి గారు గొరుసు లక్ష్మి గారు ఎనిమిదో వార్డుకు సంబంధించి గంగరాజు పొత్తుల గంగరాజు పొత్తుల పొత్తూరి రాజు రాకుల రామవరం నైన్త్ వార్డు నైన్త్ వార్డు సంబంధించి కాసారపు రాజేష్ రాడుగు రాధ టెన్త్ వార్డు పదో వార్డుకు సంబంధించి లెవెన్త్ వార్డు షమీం బేగం గారు మెహనా బేగం రెండో వార్డు సంబంధించి సుద్దాల సుగుణ గారు ఎక్కలదేవి లచ్చవ పదమూడవ వార్డు గజాల హానం గజాల హానం
సర్వరి సర్వరి తయ్యబా సుల్తాన్ అతియా సుల్తాన్ అతి అన్న కళ్యాణ్ షెహనాజ్ బేగం సరే రెడీ ఇక్కడ చూడ షెహనాజ్ బేగం రూప జయలక్ష్మి శేఖర్ వేముల రాణి భూము రాజేందర్ వేముల రాణి మల్లికా ఇటు చూడు రైటింగ్ బోర్డ్ శ్రీకొండ సుందర ఇక పట్టుకొని ఇటు చూడు సాగర్ అమ్మ ఇక్కడ అమ్మ ట్వంటీ థర్డ్ వార్డ్ కల్లెడ రాజేశ్వరి చిన్నాపురాల సరోజన షేక్ షేక్ అహ్మద్ అన్నమలిని సరళ అప్సారి బేగం అప్సారా బేగం 27 వార్డ్ అనీస్ షాన్ సుల్తానా సుల్తానా బేగం అమరు నిసా నిఖత్ అమరు 28 వార్డ్ నాంపల్లి సుదర్శన్ 29 వార్డ్ మొహమ్మద్ సమీర్దీన్ బండారి సావిత్రి విజయ నూనె వనమాల సరే చూడమ్మ 34 వార్డ్ 34 వార్డ్ ఖతీజా బేగం ఖతీజా బేగం తలమాసు సుజాత మేడం ఎంపీ సయ్యద్ మారిశెట్టి లావణ్య 37 వార్డ్ కుక్కుల విమల
గుల్లపల్లి లక్ష్మి 41వ వార్డు. ఇక్కడ